నీకు మేమంతా లేవు. పొద్దున్న పుట్ట దగ్గర నిన్ను కేకలేసింది ఎవరనుకుంటున్నావు? మీ బావ. బావ? ఈ పాపిష్టి కొడవ లేకపోతే ఈ పాటికి మీ ఇద్దరికి పెళ్లి జరిగి పండంటి మునిమనోడిని ఎత్తుకుని ఉండేదారి నేను. ఇప్పుడు మాత్రం మించిపోయిందే ఉంది. సుశీలకి మీ రాఘవకి ఇప్పుడైనా పెళ్లి చేయొచ్చుగా. ఇప్పుడు మనవాణ్ణి ఎత్తుకోవచ్చుగా. తలుచుకుంటే మీరు చేయలేరా? అవును, ఎందుకు చేయలేను? చూడు మామ్మ, మన కుటుంబాల మధ్య గొడవలున్నా నువ్వు నా దగ్గరికి వచ్చావు, అదే నాకు చాలు. జరగని దాని గురించి ఆలోచించకండి. ఇంకా ఆలోచన లేదు. ఇంతవరకు ఇంత చక్కని వదిన ఉందని నాకు తెలీదు. ఆ చండశాస్త్రుడికి సమాధానం చెప్పగల చండీరాణి ఒక్క మన వదినమ్మే. పాముకు పాలుపోయిద్దన్న పెదబాసు చేత ఆ పాముకే దండం పెట్టించింది ఈ చిన్న మేడం. అయిన వాళ్ళుగా ఈ ఊరొచ్చారు, పెళ్లి వాళ్ళుగానే ఈ ఊరు నుంచి వెళ్ళాలి. నీ పెళ్లి గొడవతో ఈ ఊరు తీసుకొచ్చావు, దీని పెళ్లికి దారి వేశావు, దీని పెళ్లి చేయడానికి వచ్చిన పెద్ద ముత్తైదువులా ఉన్నావు. అలాగే అనుకోండి, ఈ పెళ్లి అయ్యే వరకు సుశీల ఎవరన్న విషయం రాఘవకి తెలియనివ్వకూడదు. ఇట్స్ ఓకే, నేను వెనక్కి వెళ్తాను, మీరు వెళ్ళండి. వద్దు, నేనే వెనక్కి వెళ్తాను, మీరు వెళ్ళండి. కాదు, ముందు తాటి పట్టకింది మీరు, మీరు వెళ్ళడం న్యాయం. నేను వెనక్కి వెళ్తానంటే మీరు ఒప్పుకోరు, మీరు వెనక్కి వెళ్తానంటే నేను ఒప్పుకోను. పోనీ ఇద్దరు వెనక్కి వెళ్లకుండా ఎలా దాటాలో మీరైనా చెప్పండి. ఒకరికొకరు కాకింగిలి సాయం చేసుకుంటే వెనక్కి వెళ్లకుండానే ముందుకు దాటచ్చు. ఈ చేయి పట్టుకోండి. చాలా అమాయకురాలు అనుకున్నాను, కానీ చాలా తెలివైన దానివే. ఏమిటి ఇలా వచ్చావు? ఏమైనా అడగాలని వచ్చావా? అడుగు. ఆ పాము పొట్ట తీయించేసి ఉంది తెలుసా, కానీ నీకోసం వచ్చాను. నువ్వు ఎప్పుడైనా రావచ్చు, పూజలు చేసుకోవచ్చు. గ్రాంటెడ్. ఏంటి హడావిడి? అన్నయ్యకి పాము కనిపించిందట. చిన్నప్పటి నుంచి పాము పాలు దగ్గర పెరిగినండి. అక్కడ పాము ఉంటుందిరా. అమ్మాయి దేవి, చేలోంచి పుట్టిన పెళ్లి కొడుకు పెళ్లి కూతురులా లేరు వీళ్ళు. ఈ ముడి ఎవ్వరూ విడదీయలేరు. వీళ్ళని కలపడానికి నాగమ్మ తల్లి వచ్చినట్టుంది. వీళ్ళకి పెళ్ళైతే నాగమ్మ తల్లికి బంగారు పడగలు ఇచ్చుకుంటాను. దేవి, ఈ ఆనందం అంతా మీ సుశీలకు మా అన్నయ్య దగ్గర అవుతున్నందుకేక? అవును అవును, మీరిద్దరు బంధువులా స్నేహితులా? బాధ్యత కలిపిన బంధువులా, విధి కలిపిన స్నేహితులా. ఓకే, నేను మన బంధం గురించి మాట్లాడడానికి వచ్చాను. నేను ఇంక విషయం తేల్చేదలుచుకున్నాను. నేను నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను.
ఏయ్ దేవి ఆగు అడుగుతుంటే సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతావి చెప్పు దేవి నీకు ఇష్టమా లేదా ఒత్తుగారు సార్ అమ్ము అన్నయ్య ఏయ్ దేవి ఏంటిది లోన్లీ ప్లేస్ లో వంటగా స్నానం చేస్తున్నావు ఊరికే చాలా డేంజరస్ అందరూ ఆడదాంరి వచ్చేయ్ అలాగే విజయ్ లే అమ్మయ్య ఇట్లా వెళ్ళిపోయా సరే ఇప్పటికైనా సమాధానం చెప్పు నన్ను ప్రేమిస్తున్నావా లేదా చెప్పు విజయ్ చెప్పు బామ్మ విజయ్ నాకు మునిగే ఊపలేదు నువ్వు మునుగు ఏనా మునుగు ఒరే విజయ్ ఎంతసేపు స్నానం చేస్తావురా నువ్వు దేవి అమ్మ ఎక్కడ ఏమో నాకు ఎక్కడ కనబడలేదు పొద్దున్నే గుడికి వెళ్దాం ఉంది ఇంతవరకు కనిపించలేదు సరే నీకు కనిపిస్తే నేను గుడి దగ్గర ఉంటానని చెప్పు బామ్మ ఇక్కడున్నారా మీకోసం ఎక్కడెక్కడ వెతుకుతున్నాను పదండి అభిషేకానికి టైం అయింది పద నేను నీకోసం వెతుకుతుంటాను ఎంతసేపు స్నానం చేస్తావయ్యా రొంప పడుతుంది త్వరగా దేవి మునిగితే నువ్వు తేలేవేంట్రా నేను అక్కడక్కడ ఉత్తర దిక్కులో మునిగాను నువ్వు ఇక్కడ దక్షిణ దిక్కులో ఉండి నన్ను గుర్తుపట్టుకుని లాగుతావా నాకేం తెలుసు దేవి ఇక్కడ మునిగింది కనపట్టలేదు ఆ దేవి మునిగి చేప అయిపోయింది అయినా దేవి పిచ్చి పట్టుకుని వచ్చిన బస్ నీకు దేవి ఇక్కడ మునిగిందా మరి ఇక్కడ మునిగి ఏమైపోయిందా అయితే మనం వెతుకుదాం మనకు దొరుకుద్దేమో లేదు చుట్ట దొరికింది చెంబు పోయింది ఎక్కడా చెంబు 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 దొరుకుతా ఇప్పుడు దొరుకుతా బామా బామా విజయ్ బామా బామా కాఫీ మీ చైన్ ఇవ్వడానికి వచ్చాను తీసుకోండి పర్వాలేదు దించండి ఇది నాది కాదండి మీది కాఫీ తాగుదాం అంటే మీరు పొద్దున్నుంచి కాఫీ తాగలేదా అది కాఫీ తాగలేదు నేను చేసివనా మీకెందుకండి శ్రమ అది మనుషులు ఆకులు తినకూడదండి కాఫీ తీసుకోండి బాగుందా బాగుందండి మీరు ఇంకా తాగనే లేదు ఎప్పుడు బాగుందండి డికాషన్ కొంచెం తక్కువ అండి డికాషన్ అవసరం లేదండి మరి ఎందుకండి కాఫీ తాగడం ఏంటండి రొంపతో దెబ్బలాడుతున్నారు నిన్న బురదలో పడ్డప్పటి నుంచి రొంప కాస్త ఎక్కువైందండి అరే మీ తోటలోనే రొంపకి విరుగుడు మూలికలు ఉన్నాయండి మరగబెట్టి తిరగబోసి పసుపేసిన వేడివేడి నీళ్లలో వాలుగు పువ్వు వక్కల తీగ చలగల దువ్వి చేదుల తొక్క దనిసలాకు దానిమ్మ ఏరు పడిసిమ్మ పాండవరెమ్మ ఆవు పేడ అనపెంట అన్ని నీటిలో పోసి మరగబెట్టి దుప్పటి ముసిగేసి 30 సార్లు పీలిస్తే రొంప దాని అట్టోరింటికెళ్ళుద్దండి ఏంటండి ఇవన్నీ ఎవరు చేసి పెడతారండి నేను చేయనా వద్దండి ఈ దానిమ్మ చెక్క దానిమ్మ అమ్మో ఊపిరి అడ్డం లేదు నా వల్ల కాదు నేను చూపిస్తాను అలా చెయ్యండి సరే అయ్యో అయ్యో
ఏమిట్రా ఇది? ఆ అమ్మాయి ఏమైనా చిన్నపిల్ల అనుకున్నావురా? ఈ విషయం నలుగురు నోట్లోనూ పడితే దాని బతుకు ఏమైపోతుందిరా? ఏమైపోతుందిరా? ఇంటికొచ్చిన అమ్మాయికి రాలి ఎవరు లేకుండా చూసి నట్టింట్లో దుప్పటి కప్పేస్తావా? మగాడంటే ఆలోచించక్కర్లేదు, ఆడదానివి. నువ్వు కూడా ఎందుకు ఇలా చేసావు? నేను మిమ్మల్ని అడగడం లేదండి. ఇప్పుడు నువ్వేమైపోవాలి? ఏదో కాలుదారి బురదలో పడ్డారనుకున్నావు, గాని ఈ అమ్మాయి బతుకులో ఇలా బురద చల్లుతావు అనుకోలేదు పెద్ద బాసు. అమ్మా, ఈ ఇంటి వల్ల ఒక అమాయకురాలు పెళ్లి పెటాకులు లేకుండా ఉండిపోతుందని నేను అనుకోలేదు. రేపు ఈ ఆడపిల్ల ఏదైనా అఘాయిత్యం చేసుకుంటే నేను బ్రతికుండగలడా? అప్పుడే గుండె పగిలి చచ్చిపోతాను. దీన్ని ఎవరు చేసుకుంటారు? ఎవరు చేసుకుంటారు రామా? చూడండి, సుశీల్ నాకు నచ్చింది, ఆమె మనసు నాకు నచ్చింది, ఆమె కూడా నేను నచ్చితే పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకున్నాను.